సరే ఈ రోజున అంటే ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు లేదా అన్యాయాన్ని ప్రశ్నించడానికి లేకుండా అంటే మీ అధినేతనే ఈ రోజున లోపల పెడితే సామాన్యుడి పరిస్థితి ఏంటి అని హీరో విశాల్ గారు ప్రశ్నించినట్టుగా అంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే లేవనెత్తారో దొంగ ఓట్లకు సంబంధించి ఈరోజు 27 లక్షల పై చిలుకు ఓట్లు ఉన్నాయని సాక్షాత్తు ఎన్నికల కమిషనర్ అధికారులే ఒప్పుకున్న నేపథ్యంలో రేపు బాబు గారు చంద్రబాబు గారు అసలు బయటకు వచ్చే పరిస్థితులు ఉన్నాయా లేకపోతే రేపో మాపో మళ్ళీ లోకేష్ అరెస్ట్ అవుతాడు లేకపోతే అచ్చెన్నాయుడు అరెస్ట్ అవుతాడు ప్రధానమైన నాయకులందరూ అరెస్టులు చేసే నేపథ్యం ఉంటే సామాన్యుడు ఎలా ఆలోచిస్తున్నాడంటారు ఈరోజు డెమోక్రసీ పరిస్థితి ఏంటి సార్ అందరికీ నమస్కారం అండి. ఈ నియంత పాలన మనం సైకో పాలన అంటాం నియంత పాలన అంటాం. ఈ నియంత పాలనలో ప్రతిపక్షాలను ఏ విధంగా అణచివేయాలి, ఈ యొక్క సైకో ఏ విధంగా తన యొక్క వికృత రూపాన్ని దాల్చి ఈ యొక్క ప్రతిపక్షాలన్నింటినీ కూడా 1977 ఆ రోజున ఇందిరాగాంధీ గారు మరి ఎమర్జెన్సీ పాలన పెట్టారు. ఆ ఎమర్జెన్సీ పాలన పెట్టి ఆ రోజు ప్రతిపక్షాలన్నింటిలో కూడా జైల్లో మరి వేసినటువంటి సందర్భంలో మరి ఆ రోజు ప్రతిపక్షాలన్నీ ఏకమై 19 మాసాల్లోనే జనతా పార్టీ అధికారంలో రావడం జరిగింది. ఆ రోజున చాలామంది నాయకులు జైల్లో ఉన్నారు. అట్లానే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఏ తప్పు చేయకుండా ఈ యొక్క 16 మాసాలు 40,000 కోట్లు ఈడీ జప్తు చేసింది. దాదాపు 100 కోట్ల రూపాయలు దోచుకుతున్నటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మరి ఈ రోజున మరి ఏ మాసాలు లేని 45 సంవత్సరాల రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు నిన్న కూడా సిఐడి వాళ్ళు ప్రశ్న చేస్తే చిన్న తప్పు కూడా పట్టుకోలేకపోయారు. మరి జడ్జి గారు అడిగారు, జడ్జి గారు ఏమన్నారు, మీరు ముద్దాయి కాదు, కోర్టు మిమ్మల్ని మా ముద్దగా చోట్ల అనేటటువంటి మాట మీరు ఆరోపణ వరకే మీరు ముద్దాయి కాదు, మీరు బాధపడాల్సిన పని లేదు కూడా అని చెప్పింది. ఆ విధమైనటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు మరి నిన్ను అడిగారు, అడిగినటువంటి సిబిసిఐడి వాళ్ళు అడిగినా కానీ ఎక్కడా కూడా చిన్న తప్పు కూడా చంద్రబాబు గారి నుంచి అన్ని ఆధారాలు గతంలో ఎవరైతే వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి అన్ని ఆధారాలు సేకరించావు, ఈ రోజున ఆయన సొంత మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తమ్ముడిని అరెస్ట్ చేయాలి అంటే ఎంపీ అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలంటే మాత్రం తన తల్లికి బాగాలేదని చెప్పి అనేక రకాల కారణాలు చెప్పి ఆయన ఈరోజు బెయిల్ మీద బయట ఉన్న నేపథ్యం ఒక క్రమశిక్షణ కలిగిన లేకపోతే విఘ్నత కలిగిన వ్యక్తిగా ఉన్నబట్టే కదా ఈ రోజున ఇంత సహకరిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, లేదా ఆయన కూడా లూప్ హోల్స్ ఉపయోగించుకోవాలనుకుంటే ఎవరో ఒకరికి బాగాలేదని చెప్పి బయటకు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారంటారు లేదా? తప్పనిసరిగా అండి. వ్యవస్థలో కూడా కొన్ని లోపాలు జరుగుతున్నాయి. ఈ వ్యవస్థల్లో కూడా ఇవాళ సిబిఐ ఆ రోజున అరెస్ట్ తీసుకోవడానికి అరెస్ట్ చేసింది, ముద్దాయని చెప్పింది. బాబా హెచ్ కేసులో రెండో ముద్దాయో మూడో ముద్దాయో ప్రవేశపెట్టారు. ఆ ప్రవేశపెట్టినటువంటి దాంట్లో మరి కోర్టులు కూడా బెయిల్ ఇచ్చినాయంటే ఓ ముద్దాయికి బెయిల్ ఇచ్చినాయంటే ఏంటంటే అసలు ఒక కోర్టు ఉంది, ఒక నేరస్తుడు అతను సిబిఐ క్లియర్గా చెబుతుంది ఏమంటే ఇతను ముద్దాయి అని చెప్పి మరి కోర్టులో బెయిల్ ఇచ్చిందంటే వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయిపోయింది. ఈ రోజున వ్యవస్థలన్నీ కూడా మరి ఎందుకు ఏం జరుగుతున్నాయి, మేము న్యాయ వ్యవస్థను చేయట్లా. అదే చంద్రబాబు నాయుడు గారిని మన నంద్యాలలో అరెస్ట్ చేయడం జరిగింది. నంద్యాలలో సిపి కేసులో సిఐడి వాళ్ళు కూడా అక్కడ నంద్యాల సిఐడి ఆఫీస్ ఉంది, అక్కడ అరెస్ట్ చేయొచ్చు, అక్కడ అరెస్ట్ చూపించచ్చు. కానీ ఆయన్ని ఈ వికృత రూపంతో ఈ సైట్కో ఆనందపరచడానికి ఏం జరిగిందంటే అక్కడి నుంచి తీసుకొచ్చి 24 గంటల పాటు ఆయన ఆ విధంగా హింసించి వాళ్ళ సెంటర్ జైల్లో పెట్టారు. ఒకటి, చంద్రబాబు నాయుడు గారు మానసికంగా చాలా హుందాగా వ్యవహరించే వ్యక్తి. ఇవాళ ఎక్కడికక్కడ మా తెలుగుదేశం పార్టీకి 70 లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు. ఈ కార్యకర్తలు ఎక్కడికక్కడ ఒక్క పిలిపిస్తే అతను చంద్రబాబు గారు నంద్యాల నుంచి పోలీసులో తీసుకురాగలిగేవాళ్ళు కాదు. కానీ వ్యవస్థ మీద చట్టం మీద పార్టీగా మనకి నరసరావుపేట దగ్గర కానివ్వండి, సత్తిరపల్లి మన ఇక్కడ కానివ్వండి, ఏది మన నైవే మీద కానీ సార్ ఇంత జరుగుతున్నా కూడా మీరు ఇంత సంయమనం పాటిస్తున్నారు, క్రమశిక్షణ కలిగి ఉంటున్నారు, కానీ రేపొద్దున మళ్ళీ లోకేష్ గారిని అరెస్ట్ చేస్తారు లేకపోతే ఇంకా ప్రధానమైనటువంటి నాయకులందరిని అరెస్ట్ చేస్తే ఈరోజు సామాన్య ప్రజలు కూడా తిరగబడే పరిస్థితి రాదంటారా? తప్పనిసరిగా తిరగబడే రోజులు మాత్రం వస్తాయండి. ఇవాళ పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తారండి. ఎంతమందిని చేస్తారు? నియోజకవర్గ స్థాయిలో 50 మందినో 60 మందినో చేస్తారు. అంతకన్నా ఎక్కువ చేయలేరు కదా. ఇవాళ రాత్రి మరి మీరు చూశారనమాట, హైదరాబాద్ నుంచి 1000 కార్లు వచ్చినాయి, ఫ్లైట్లో వచ్చారు. ఇవాళ నిజామాబాద్లో కానివ్వండి, ఖమ్మంలో కానివ్వండి, లేకపోతే ఆంధ్రప్రదేశ్లో
మన విజయవాడలోనే ఎన్టీఆర్ స్టాట్యూ దగ్గర కానివ్వండి, గుంటూరులో కానివ్వండి, బెంగళూరులో కానివ్వండి, ఇవన్నీ కూడా ఉద్యోగస్తులు కానివ్వండి, అదే బెనిఫిట్ పొందినటువంటి వాళ్ళందరూ కూడా చూస్తున్నారు చంద్రబాబు నాయుడు ఏరే అరం చేయలేదని. చట్టంలో తను తన పని తను చేసుకునేటువంటి నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. మాకు ఒకటేనండి, 70 లక్షల మంది తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఉన్నారు. వాళ్ళు అణచివేయాలని ప్రయత్నం చేసినా బాలు గోడకు తగులుద్ది, అది మళ్ళీ మణికే వచ్చింది. ఆ విధంగా తెలుగుదేశం పార్టీకి బలమైన కేటర్ కలిగినటువంటి పార్టీ, దానికి తోడు వాళ్ళ మళ్ళీకి ఎంతో కొంత మోరల్ వ్యాల్యూ కలిగినటువంటి తెలుగుదేశం పార్టీకి అండగా మన జనసేన కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా నిలబడ్డారు. దానికి తెలుగుదేశం పార్టీ తరఫున మేమందరం కూడా ఆయన విజ్ఞతకి మేము తప్పనిసరిగా మేము అభినందన తెలియజేస్తూ కృతజ్ఞత కూడా తెలియజేస్తున్నాం. ఆయనకు కూడా తప్పనిసరిగా జనసేన, తెలుగుదేశం పార్టీ, భావసారూప్యం కలిగినటువంటి ప్రతి పార్టీని కూడా అన్ని పార్టీలు కూడా కలుపుకొని తెలుగుదేశం పార్టీ ఈ యొక్క వికృత శాస్త్రం చేసేటటువంటి ఈ అవినీతి పరుడు ఇవాళ ప్రజల్లో పలసన అయిపోయాడు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇతను చివరి ఆయుధం ఏంటంటే చివరి నిమిషం వరకు ప్రయత్నం చేస్తాడు. చివరి ఆయుధం ఏంటంటే ఓటరు, ఈ ఓటర్లని ఏ విధంగా డైవర్ట్ చేయాలి, ఏ విధంగా ఓటు తీసేయాలి అనేటటువంటి వికృత రూపం తప్పితే ఇంక వేరే లేదు. తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఈ పోయినసారి జరిగినాయి, ఈ తఫా జరిగేటటువంటి పరిస్థితిలో లేరు. ప్రతి కార్యకర్త కూడా తెలుగుదేశం పార్టీ మరలా చంద్రబాబు నాయుడు గారు 6 నెలలు పెట్టుకోనియండి, చంద్రబాబు ఆయనకి మానసికంగా ఆయన డెఫినెట్గా ధైర్యం కలిగినటువంటి వ్యక్తి, అట్లానే లోకేష్ గారు కూడా ధైర్యం కలిగినటువంటి వ్యక్తి. తెలుగుదేశం పార్టీలో అచ్చెన్నాయుడు గారిని పెట్టినా, 56 రోజులు పెట్టినా, కొల్లు రవీంద్ర గారిని పెట్టినా, దేవినేని ఉమామహేశ్వర గారిని పెట్టినా, సైనికుల్లాగా పనిచేస్తారు తెలుగుదేశం పార్టీ. అదే దట్ ఈజ్ తెలుగుదేశం పార్టీ. ఆ విధమైనటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ రేపు రాబోయేటటువంటి దాంట్లో ఈ యొక్క నియంత్రిత పరిపాలన అంతమొందించి రేపు ఇంతకన్నా తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి ఒకటే ఆలోచన, ఏ విధమైనటువంటి భావస్వరూప్యం కానీ ఏ విధమైనటువంటి భావ రాగద్వేషాలు కానీ ఆయన చూపించడు. ఆయన ఎంతసేపటికి అభివృద్ధి అభివృద్ధి అభివృద్ధి, లేకపోతే ఇతను పాదయాత్ర చేసేయగలిగేవాడు కాదు, లేకపోతే ఈ నాయకుడు తిరగగలిగేవాళ్ళు కాదు. మరి కానీ చంద్రబాబు నాయుడు గారు కాల్చేస్తానన్నా ఉరేస్తానన్నా ఏదేస్తానన్నా కానీ ఆ రోజు పాదయాత్ర చేస్తానని సహకరించాడు. కానీ ఇవాళ లోకేష్ గారు పాదయాత్ర చేస్తున్నా ఏది చేస్తున్నా కానీ అరెస్ట్లని అడ్డంకులు ఎన్ని సృష్టిస్తూ ఉన్నారు. మీరు ఒక్కడ గమనించండి, ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఏ విధమైనటువంటి పాదయాత్ర కానివ్వండి, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి బస్సు యాత్ర కానివ్వండి, ఎక్కడన్నా ఏమైనా చేయగలిగారా, కార్యకర్తల ఉత్సాహం ఉంది, పనిచేస్తున్నారు. అదే కనుక చంద్రబాబు నాయుడు గారు కనుక ఒక్క ఏళ్ళు ఇట్లా చూపిస్తే వీళ్ళు వచ్చినట్టు ఎంతమంది, 50 మంది వస్తారు, 100 మంది వస్తారు చెడగొడతానికి, 100 మంది అసలు తుపాకు కూడా దొరకగలిగేవాళ్ళు కాదు. కానీ అది చంద్రబాబు నాయుడు గారి విజన్ కాదు. కానీ లోకేష్ గారు ఆ మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి కాదు, పవన్ కళ్యాణ్ గారు ఆ వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి కాదు. వీళ్ళందరికీ కూడా రేపు రాబోయేటటువంటి కాలంలో భార్య ముళ్ళు చెల్లించుకోబోతా ఉన్నాయి.